పార్లమెంట్ ఎన్నికలతో కాంగ్రెస్ ప్రభుత్వానికేం కాదు. వాళ్ళు ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి మాటలు మీరు వింటున్నారు. ఆయన అంటాడు, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నా. నాకు తెలియక అడుగుతా, జేబులో కత్తెర పెట్టుకుని ఎవడు తిరుగుతాడే? ఎవడు తిరుగుతాడు అయ్యా? రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెరలు పెట్టుకొని జేబు దొంగలు తిరుగుతారు నాయన, ముఖ్యమంత్రులు తిరగరు. అయినా నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఆ జేబులో కత్తెర కొద్దిగా అటు ఇటు అయితే డేంజరా కాదా? జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, జాగ్రత్త కొద్దిగా. జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. ఆయన ఏమంటాడు ఇంకోటి, పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటాడట. పేగులు కట్ చేసి మెడలు వేసుకుంటే ఏందన్న? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి చేసే పనే అది, బోటి కొట్టేటోడు చేస్తాడు ఆ పని. ముఖ్యమంత్రి చేస్తాడా మెడలో పేగులు వేసుకుని తిరగడం? ఇంకొక మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకొని వచ్చినా, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద తువ్వాలు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారన్నా? ఇక మరి ఈయన ఏం చేస్తున్నానో ఇదివరకు నాకు తెలియదు, కానీ నేను అనేదల్లా ఒకటే, ముఖ్యమంత్రులు చేయాల్సిన పని ఇది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మానవ బాంబులైతాం, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే నా కొడకల్లారా అంటున్నావు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన మాకేమీ లేదు. డేంజర్ మాతో లేదు, టీఆర్ఎస్తో లేదు, నీకు బీఆర్ఎస్తో లేదు. డేంజర్ ఇక్కడున్న నల్గొండ బాంబుతోని, అక్కడున్న ఖమ్మం బాంబుతోనే ఉంది. మాతోనేం డేంజర్ లేదు నీకు. ఏకనాథ్ షిండేలు నీ పార్టీలో ఉన్నారని బీజేపీ చెప్తున్నారు. వెంకటరెడ్డి పోయి ఇప్పటికే నితిన్ గడ్కరీ సెవిలో గుసగుస పెడుతుండంట, నేనొస్తా అని. నాకు ముఖ్యమంత్రి ఇంద్రి నేనొస్తా అంటుండంట. నీ పక్కనున్నారు డేంజర్ కాదు, మేము కాదు. మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా, రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్ళు ఉండాలి ముఖ్యమంత్రిగా. ఐదేళ్ళుండు, కానీ 420 హామీలు ఏవైతే ఇచ్చినవో అవి అమలు చేయి, చెయ్యకపోతే మాత్రం వదిలి పెట్టము అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే గాపని చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. ఆడబిడ్డలకు చెప్పినావు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పినావు. 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ ఇస్తా అన్నావు. ఎంతమంది ఉన్నారు తెలుసా 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు? 1,67,00,000 మంది ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఇస్తావా 2,500 దమ్ముంటేగా పనిచేయి. రేవంత్ రెడ్డి గారు 10,000 ను 15,000 ఇస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు. రైతులు ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పట్టదారులకే కాదు, కౌలు రైతులకు ఇస్తా అన్నావు. 100,000 మంది కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకే కాదు, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, రైతు కూలీలు ఎదురు చూస్తున్నారు. చేతనైతే గా పని చేయి. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నావు, వాళ్ళ కొంప ఉంచుకున్నావు. ఆటో డ్రైవర్లు ఇవాళ రోడ్డు మీద వాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చేతనైతే నెలకు 10,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, రోడ్డు మీద పడుతున్న కుటుంబాలను ఆదుకో గా పని చేయి. కేసీఆర్ ఒక ముసలాయనకే ఇస్తున్నాడు లేదా ముసలవ్వకే ఇస్తున్నాడు, నెలకు 2,000 రూపాయలే ఇస్తున్నాడు. నాకు ఓటేయండి, ముసలవ్వకు ముసలాయనకు ఇద్దరికి ఇస్తా నెలకు 4,000 అన్నావు. దమ్ముంటే నెలకు 8,000 రూపాయలు ముసలవ్వకు ముసలయ్యకు ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 5 ఏళ్ళుండు, నిక్షేపంగా ఉండు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము కూడా కోరుకుంటున్నాం, ఈ పొంకనాల పోతిరెడ్డి గారి మాటలు ఏవైతే నమ్మి ప్రజలు మోసపోయినరో, ఈ పొంకనాలిని ఏదైతే ఆగమైనరో, నల్గొండ జిల్లాలో ప్రజలే నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. ఎవలేందో ప్రజలకు కూడా అర్థం కావాలా, మాకేం తొందర లేదు. ఇదే తెలంగాణ ప్రజలు మా మీద ప్రేమతో దయతో 10 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చినారు. ఇస్తే ఇదే నల్గొండలో 3 మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం. దామెరచర్లలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలోనే అతి పెద్దదైన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కట్టుకుంటా ఉన్నాం. అద్భుతంగా నల్గొండ పట్టణాన్ని మార్చుకున్నాం, మిర్యాల కూడా డెవలప్మెంట్ చేసుకున్నాం, ప్రతి మున్సిపాలిటీని ప్రతి పల్లెను అపురూపంగా అభివృద్ధి చేసి చూపెట్టినాం. నల్గొండ జిల్లాను మొత్తం భారతదేశంలోనే వరి పండించే విషయంలో 1 జిల్లాగా చేసుకున్నాం. ఫ్లోరోసిస్ ను అనే భూతాన్ని మీరు పెంచి పోషిస్తే దాన్ని తరిమి కొట్టినాం. ఇవాళ జిల్లాలో ప్రతి రంగంలో విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఏ రంగమైనా తీసుకో, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అనే మాట తీసుకొచ్చినాం. కానీ మోసపోయి ప్రజలు ఓట్లేస్తే, మేము కూడా సరిగ్గా ప్రజలకు చెప్పకపోతే కొంత మోసం జరిగింది. ఇక్కడ మా మైనారిటీ సోదరులు ఉన్నారు, మైనారిటీ సోదరులకు ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళంతా ఒకటే, బీజేపీకి బీటీము బీఆర్ఎస్ అని ఎన్నికలకు ముందు అడ్డగోలుగా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి దాకా మాట్లాడింది. మరి ఇవాళ ఏం జరుగుతున్నది దేశంలో?
రాహుల్ గాంధీ గారేమో అక్కడ మాట్లాడతాడు ఢిల్లీలో, చౌకీదార్ చోర్ హై అంటాడు. చౌకీదార్ అంటే ఎవరు? రాహుల్ గాంధీ ఏమో మోడీ దొంగ అంటాడు. నేను అంటలేను, రాహుల్ గాంధీ అంటున్నాడు చౌకీదార్ చోర్ హై అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? హమారే బడే భాయి హే చోర్ నహీ హే హమారే బడే భాయి హే, నా పెద్దన్న మోడీ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు. రాహుల్ గాంధీ ఏమో అదానీ ఫ్రాడ్ హే అంటాడు. అదానీ అంటాడు ఫ్రాడ్ దొంగ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? అదానీ ఫ్రాడ్ నయ్యే, అదానీ హమారే ఫ్రెండ్ హే, నా దోస్తు అదానీ, అందుకే నేను దావోస్ పోయి అలై బలై చేసుకుంటాను రేవంత్ రెడ్డి అంటున్నాడు. రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లేదు ఏమి లేదు, అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ గారు నిన్న మీటింగ్ పెడతాడు. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళేమో లిక్కర్ స్కామ్ అయింది, అందులో కవితమ్మ అరెస్టు కరెక్టే అని వీళ్ళు మాట్లాడతారు. నాలుగో మాట అన్నిటికన్నా ముఖ్యమైన మాట, రాహుల్ గాంధీ గారేమో ఢిల్లీలో గుజరాత్ మోడల్ ఫేక్ మోడలు, యుత మోడలు, గోల్మాల్ మోడల్ అని రాహుల్ గాంధీ అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు? లేదు లేదు లేదు, తెలంగాణను గుజరాత్ మోడల్ తీసుకుపోతాను ఈయన అంటున్నాడు. నాకు తెలియక అడుగుతున్న మిత్రులారా, అసలు ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మోడీ కోసం పనిచేస్తుండ, రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఉండే మైనారిటీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యాది పెట్టుకోండి, రాష్ట్ర పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీరు ఒక్క ఓటు బీజేపీకి వేసినా, ఒక్క ఓటు కాంగ్రెస్ కేసినా పోయేది బీజేపీకే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో జరగబోయే రాజకీయ పరిణామాల్లో నెంబర్ వన్ పరిణామం ఏంటంటే ఇదే ముఖ్యమంత్రి. ఎందుకంటే కాంగ్రెస్ దేశంలో గెలిచే పరిస్థితి ఎట్లాగూ లేదు, మీకు తెలుసు నాకు తెలుసు, ఆ కాంగ్రెస్ లో అంటగాగుతున్న వాళ్ళకు కూడా తెలుసు. 40 సీట్ల కంటే ఎక్కువ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి రావు అని చెప్పి అలా మమతా బెనర్జీ గారే చెప్తా ఉన్నారు. కాబట్టి నేను అంటా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత శరణు కోసం, షెల్టర్ కోసం, భవిష్యత్తు కోసం, కేసుల నుంచి బయటపడడం కోసం మొట్టమొదటి వ్యక్తి కాంగ్రెస్ లోంచి బీజేపీలకు జంప్ చేసే మొట్టమొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారే అవుతారు, గుర్తుపెట్టుకోండి అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేను ఇప్పటికి 10 సార్లు అన్నా ఈ మాట, 10 సార్లు అన్నా ఇప్పటికి. కానీ రేవంత్ రెడ్డి గారు మిగతా అన్ని విషయాల్లో స్పందిస్తారు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు, ఈ విషయంలో మాత్రం మాట్లాడాడు. ఎందుకు? భయమా, భక్త్యా, లేకపోతే మోడీ గారి దగ్గరికి పోవడానికి మార్గం వేసుకుంటున్నాడు అన్న సీక్రెట్ బయటపడ్డదనే ఇంకొక ఇబ్బందా తెలియదు. కానీ వాస్తవం ఏంటి అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి గారు తప్పకుండా, ఇప్పుడు నేను చెప్తే మీకు అట్లే అనిపిస్తుంది అట్లెట్లా పోతాడు ముఖ్యమంత్రి కదా, ఇదివరకు ఇంతకంటే చాలా విచిత్రమైన సందర్భాలు చూసినాం ఈ దేశంలో, ఇది జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట ఆఖరికి నేను చేసే విజ్ఞప్తి, వాళ్ళు ఆనాడు 2018లో 10 సీట్లు మనం గెలిచినా 2 వాళ్ళు పార్లమెంట్ గెలవగలిగినారు. మనకు కూడా ఆ విశ్వాసం ఉండాలి, ప్రజల దగ్గరికి పోయేటప్పుడు ఆ ఆత్మవిశ్వాసంతోనే పోవాలి. తప్పకుండా కృష్ణారెడ్డి గారు లాంటి మంచి నాయకుడిని పార్టీకి కష్టకాలంలో ముందుకొచ్చి ఇవాళ నిల్చున్న ఈ చక్కటి నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. కృష్ణారెడ్డి గారు మీరు ఎక్కడికి రమ్మన్నా రాబోయే 40-50 రోజుల్లో, ఏ మండలానికి రమ్మన్నా, ఎక్కడ పాదయాత్ర చేయమన్నా, ఎక్కడికి వచ్చి ప్రచారం చేయమన్నా, మీకోసం పార్టీలోని అందరం కూడా వస్తాం, కార్యకర్తలు అందరం కూడా కష్టపడతామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ.